హలో వ్యూయర్స్, ఈరోజు మనం రెండు ప్రదేశాలను దర్శించుకుందాం. ఒకటి జొన్నవాడ, రెండు నరసింహకొండ. ఇవి రెండు నెల్లూరు పట్టణానికి సమీపంలో ఉండే క్షేత్రాలు. మనం పెన్నా అని పిలుచుకునే పవిత్ర పినాకిని నదీ తీరాన వెలిసిన క్షేత్రమే ఈ జొన్నవాడ. ఈ క్షేత్రం అసలు పేరు యజ్ఞవాటిక. అయితే ఇది కాలక్రమేణా జనుల నోళ్లలో జొన్నవాడగా మారింది. ఎలాగంటే, మనకు ప్రకృతి వికృతులు తెలుసు కదా, యజ్ఞము జన్నము వాటిక వాడ, అలా జొన్నవాడగా మారిందన్నమాట. త్రేతాయుగంలో బ్రహ్మర్షి అయిన కశ్యప బ్రహ్మ ఇక్కడ ఉన్న వేదాద్రిని, అదే నరసింహకొండను, తర్వాత పినాకిని నదీ తీరాన్ని దర్శించుకొని ఇక్కడ ఒక యజ్ఞం చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అలా కశ్యపుడు త్రేతాగ్నులను సృష్టించి యజ్ఞవాటికలో వాటిని ఆవహింపజేసి యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞగుండం నుంచి ఈశ్వరుడు మల్లికార్జునుని రూపంలో ఆవిర్భవించి ఇక్కడ వెలిచాడు. శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన పార్వతీదేవి ఇక్కడికి వచ్చి ఇక్కడి ఋషుల అభ్యర్థన మేరకు కామాక్షి తాయిగా నిలిచిపోయింది. ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలా ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడ రాత్రిళ్ళు వచ్చి నిద్ర చేసి వెళ్తుంటారు. ఆధ్యాత్మిక చింతన గల భక్తులు జీవితంలో ఒకసారైనా సరే దర్శించాల్సిన క్షేత్రం శ్రీ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానం. ఇది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉంది. పురాణాలలో వేదాద్రిగా పిలువబడిన క్షేత్రం ఈ నరసింహకొండ. ఇది జొన్నవాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొండపై ఇప్పుడు మనం వెళ్ళే దారిలో 7 గుండాలు, అంటే పవిత్ర తీర్థాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ దశావతారాలను బొమ్మల రూపంలో చక్కగా నిలిపారు. కశ్యప బ్రహ్మ సప్తర్షులతో కలిసి 7 యజ్ఞవాటికలను ఏర్పాటు చేసి ఇక్కడ తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా యజ్ఞవాటిక నుంచి ఒక జ్యోతిలాగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిచాడన్నమాట. 8వ శతాబ్దంలో పల్లవరాజు విక్రమసింహునికి చోళులకు మధ్య ఈ పెన్నానది తీరంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విక్రమసింహుడే గెలిచాడన్నమాట. ఆయన తన విజయానికి గుర్తుగా ఈ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి గుడిని కట్టించాడు. వనవాస కాలంలో శ్రీరాముడు ఈ స్వామిని దర్శించుకుని పూజించినట్లు చెబుతారు. మహాభారత కాలంలో అశ్వత్థామ పాండవుల కొడుకులైన ఉప పాండవులను చంపేస్తాడు. ఆ చంపిన దోషము తొలగిపోవడం కోసం అశ్వత్థామ ఇక్కడికి వచ్చి ఆ సప్తర్షులు యజ్ఞం చేసిన ఆ 7 గుండాలలో పవిత్రమైన నీరు నిలిచి ఉండగా వాటిలో స్నానం చేసి తన దేహ తాపాన్ని పోగొట్టుకున్నాడని చెబుతారు. ఇది రెడ్డిరాజులు కట్టించిన గాలిగోపురం. Thank you.
ఇది నరసింహస్వామి గర్భగుడి. స్వామి ఎంతో సుందర రూపంతో ఉంటాడు. అయితే అనుమతి లేకపోవడం వల్ల మనం అక్కడ వీడియో తీయలేదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా హనుమంతుల వారు. ఇది కొండకే చెక్కిన శిల్పం అన్నమాట. ఇక్కడ కొండికాసుల హుండి అనేది ఒకటి ఉంది. అంటే మనకు తేలు, పాము ఇలాంటివి విష జంతువులు ఉంటాయి కదా, అవి కుట్టకుండా ఇక్కడ హుండీలో డబ్బులు వేస్తారన్నమాట. అది ఒక నమ్మకం. ఈ కొండపై నుంచి రంగనాయకుల స్వామి గుడి దాకా ఒక సొరంగం ఉందని కూడా చెబుతుంటారు. పూర్వం ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ సొరంగం ద్వారానే రంగనాయకుల గుడికి కూడా వెళ్ళి దర్శించుకునేవారంట. వైశాఖ కార్తీక మాసాల్లో ఈ గుడిలో ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ సంతానం కోసం స్త్రీలు చెట్లకి మడుపులు కడుతుంటారు. అలా కట్టిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక గట్టి నమ్మకం. కొండపైన తిరుమలకు వెళ్లే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ తన పాదాన్ని నిలిపి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తారు. ఇక్కడ గుడిలో నిత్యాన్న దానం జరుగుతుంటుంది. ఎంతమంది వచ్చినా భోజనానికి ఏమీ లోటు ఉండదు. ఇక్కడ పవన విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ ఫ్యాన్లను చూస్తున్నారు కదా, ఇవి సుజలాన్ సంస్థ ఏర్పాటు చేసింది. మనం ఎక్కడ ఇంత దగ్గరగా చూడలేం. ఇక్కడికి వస్తే చాలా క్లోజ్గా వీటిని చూడొచ్చు అన్నమాట. అవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో విశేషాలు. ఉంటాను మరి.